బ్యాక్ టు న్యూస్. తెలంగాణ నుంచి బ్రేకింగ్ అందుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడక్కడ రైతులు ఇబ్బంది పడుతున్న ఘటనలు తన దృష్టికి వచ్చాయని సీఎం తెలిపారు. దీనికి సంబంధించి అధికారులతో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడడం, గందరగోళానికి గురి చేయడం లాంటి అంశాలు లేకుండా చూడాలన్నారు ముఖ్యమంత్రి. రైతులను వేధిస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు. నగేష్, గత కొన్ని చరిత్రగా చూస్తూ ఉన్నాం మనం, ఇలాంటి మోసాలకు పాల్పడడం, దళారుల చేతిలో మోసపోవడం రైతులకు పరిపాటిగా మారింది. ఇప్పుడు ప్రక్షాళన చర్యలు చేపట్టాలనుకోవచ్చా ముఖ్యమంత్రి? ఖచ్చితంగా. అంటే రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళందరిపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా తాస్తారం జరుగుతుంది, దళారులు ఎంటర్ అవడం. అందులో రేటుకు సంబంధించిన అంశం, అంటే రైతుకు ఒక రేటు, వాళ్ళు మాట్లాడుకున్న రేటు ఒకటి కావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. దళారుల వల్ల కూడా చాలా చోట్ల ధాన్యం కొనుగోలు జరగడం లేదు, అంటే అధికారులను కూడా మేనేజ్ చేసే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం చేస్తున్నాయి. నిన్న కాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక జిల్లాకు వెళ్ళి, యాదాద్రి జిల్లాకు వెళ్ళి అక్కడ ఒక అధికారిని కూడా నిలదీసిన పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి, ధాన్యం కొనుగోలు జరగడంలో ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా సీఎం రివ్యూ చేశారు. రైతులను ఇబ్బందికి గురి చేస్తున్న సంఘటనలు కూడా సీఎం దృష్టికి చాలానే వచ్చాయి. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోలులో ఎటువంటి మోసాలు పాల్పడినా, గందరగోళానికి గురి చేసినా, రైతులను వేధించినా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రమంతటా కూడా ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు ఖచ్చితంగా గ్రౌండ్ మీద ఉండి చర్యలు తీసుకోవాలి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాలని చెప్పి సూచించారు. వాళ్లకు మద్దతు ధర ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ చిన్న రైతు కూడా ధర్నా చేయడం కానీ, ఆ మార్కెట్ లో గొడవలు చేయడం కానీ ఎటువంటి ఇష్యూస్ కూడా ఉండకూడదు. ఎందుకంటే కొనుగోలు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మేనిఫెస్టో కావచ్చు, మిగతా హామీల కావచ్చు, ఖచ్చితంగా కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పారు. రైతే రాజన్న నినాదం ఇందిరమ్మ పాలనలో ఇలాంటి అంశాలు ఖచ్చితంగా తమ దృష్టికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఎవరైనా సరే అధికారులు కానీ దళారులు ఎంటర్ అయి రైతులు ఇబ్బంది గురి చేస్తే వాళ్ళపైన ఎస్మా యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన కేసు నమోదు చేయాలన్నారు. వెంటనే పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా కాసేపటి క్రితమే ఉదయమే, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు చేపట్టిన దాఖలా లేవు, ఎందుకంటే ఎస్మా ప్రయోగించడం అనేది నిజంగా చాలా సీరియస్ గా ఉన్నట్టు. ఈ విషయంలో ఏదన్నా అవకతవకలు కావచ్చు, లేకపోతే వ్యాపారులు ఏదన్నా తప్పు జరిగితే ఎస్మా ప్రయోగిస్తామని ఖచ్చితంగా చెప్తున్నారంటే ఇది ఒక వార్నింగ్ లాగానే అనుకోవాలి కదా? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఎస్మా యాక్ట్ ప్రయోగిస్తే కనుక వాళ్ళంతా కూడా ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళందరూ మార్కెట్ రాకుండా అవుతుంది, వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో కూడా పడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పౌర సరఫరాల కమిషనర్ కూడా డిఎస్ చౌహాన్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ కనుక ఇలాంటి అంశాల్లో కొంచెం అతనికి ఎక్స్పర్ట్, అంటే కేసులు ఎలా నమోదు చేయాలి, ఏ సెక్షన్ల కింద పెట్టాలని కూడా అవగాహన ఉంటుంది. ఈ క్రమంలోనే చౌహాన్ ప్రస్తుతం రంగుల్లోకి దిగాడు. వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న మార్కెటింగ్ సంబంధించిన ఇప్పుడు కొత్త చైర్మన్ కావచ్చు, అలాగే మార్కెటింగ్ శాఖ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఇక్కడ ఒక చిన్న అంటే గింజ కూడా ఉండకుండా కూడా ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు జరగాలి. చాలా చోట్ల కూడా కొంత వర్షాలు పడి ఇబ్బందులు పడిన పరిస్థితి. ఆ రైతులకు కూడా తేమ రూపంలో ఇప్పటికే బయట రాష్ట్రాల నుంచి కొన్ని మిషన్స్ తెప్పించారు. ఆ మిషన్స్ ద్వారా నిమిషాల మీద ఆ తేమ శాతాన్ని చూసి వాళ్లకు తగిన మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా ఏ మార్కెట్ లో కూడా ఉండకూడదు అనేది ఆదేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాసెస్ కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నగేష్. అది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. వ్యాపారులపై ఎస్మా ప్రయోగించే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే రైతే రాజు అన్న నినాదాన్ని ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. కొనుగోళ్ళన్ని కూడా సాఫీగా జరిగేలా ఇప్పటికే కలెక్టర్లు చర్యలు చేపడుతూ ఉన్నారు. తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడినా సరే కఠిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు.